మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మనోహరి నీ కూతురు అమ్మ ప్రాణాలు తీసేస్తాను నీ కూతుర్ని చూస్తే అచ్చం నిన్ను చూసినట్లే అనిపించింది నాతో పెట్టుకుంటే ఎవరు కూడా మిగలరని నీకు కూడా తెలుసు కదా చూస్తూ ఉండు నీ కూతురు అమ్మ ప్రాణాలు ఎలా తీసేస్తానోనని వార్నింగ్ ఇచ్చి మనోహరి లోపలికి వెళ్తుంది లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు అని అరు చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే గారు ఏమి చేసేదివి బాలిక అని ప్రశ్నిస్తూ నిన్న పౌర్ణమి కదా నువ్వు ఏదో చేసేదివి కదా అని ధూమ్ తక అని ఉంగరంతో నిన్న జరిగిందంతా కూడా మొత్తం తెలుసుకునేస్తాడు ఏంటి పాలిక చాలా పెద్ద తప్పిదం చేసితేవి పాలిక నువ్వు చేసిన ఈ తప్పిదం వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఆ మూల్యం చెల్లించాల్సింది నీ కూతురి మరణమే అయితే అని గుప్తా గారు బాధపడుతూ చెప్తూ ఉంటే అలా జరగడానికి వీల్లేదు వీల్లేదు అని అరు ఏడుస్తూ ఉంటుంది అమర్ అమర్తల స్నానం చేసి తల తుడుచుకుంటూ అడ్డు పెట్టుకొని నడుస్తూ హాల్లోకి వస్తూ ఉంటే అప్పుడే బాగి ఫోన్ చూసుకుంటూ పొరపాటున డోర్ ఓపెన్ చేసి అమర్తలకి ఢీ కొట్టేస్తుంది హే లూజు చూసుకొని నడవచ్చు కదా అని అమర్ అరుస్తూ ఉంటారు ఏ మీరు చూసుకొని నడవచ్చు కదా మీకు కూడా కళ్ళు కనిపిస్తున్నాయి కదా అని బాగి అంటుంది అమర్ కోపంగా చూస్తూ పక్కకి వెళ్తూ ఉంటాడు ఆగండి ఆగండి అసలు ఒక్కసారి తల ఢీ కొడితే కొమ్ములు వస్తాయి ముందే మీరు గుర్రుమని ఉంటారు మిమ్మల్ని చూడలేక చేస్తున్నాను పైగా కొమ్ములు వస్తే ఇంకేమైనా ఉందా చూడలేక చావాల్సింది నేనే కదా అని బాగి అంటుంది ఏంటి కొమ్ములా అని అమర్ అంటాడు అయ్యో దేవుడా తల ఢీ కొట్టుకుంటే ఒక్కసారి డీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయని కూడా తెలియని మొగుడిని నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని బాగి బాధపడుతూ తలుపుకేసి తలని కొట్టుకుంటూ ఉంటుంది లేదు దేవుడు ఇవ్వలేదు నువ్వే మోసం చేసి ముసుగు వేసుకొని తాళి కట్టించుకున్నావు అని అమర్ అంటాడు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ పెళ్లి టాపిక్ తీయొద్దని అని బాగి అంటుంది తీసేలా చేస్తున్నది నువ్వే కదా మాట్లాడుతున్నది నువ్వే కదా అని అమర్ బాగి ఇద్దరు ఒకరి మీదకి ఒకరు వెళుతూ గొడవ పడుతూ ఉంటారు అప్పుడే బాగి గొడవ పడుతూ పడుతూ అమర్ తలం తీసుకొని గట్టిగా మళ్ళీ కొట్టేసి నేనే గెలిచాను నేనే గెలిచాను అని గెంతులు వేస్తూ ఉంటుంది మిసమ్మ ఆగు మిసమ్మ ఆగు అని అమర్ చెప్తూ ఉన్నా కూడా బాగి మాత్రం ఏ మాత్రం వినిపించుకోకుండా అక్కడున్న షర్టు పట్టుకొని దానిని తిప్పేస్తూ నేనే గెలిచాను నేనే గెలిచానని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది దాంతో అమర్కి ఇంకా కోపం వచ్చి ఒక్కసారిగా బాగిని పట్టుకొని మీదికి లాక్కునేస్తాడు దాంతో బాగి ఒక్క క్షణం ఆగిపోయి అమర్ తన వెనక వీపుపై వేసిన చేయిని చూసుకుంటూ అమర్ చెప్పేది వింటూ ఉంటుంది ఏంటి మిసమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను నా జోలికి రాకు నాకు దగ్గరగా రాకు నాతో మాట్లాడకు అని అమర్ అంటూనే బాగిని ఇంకా హత్తుకుంటూ ఉంటాడు దాంతో షాకింగ్ షాకింగ్గా మాటలు మాత్రమే వింటూ ఉంటుంది నిన్ను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నువ్వు నాకు అడ్డు రాకు నాకు నీతో గొడవపడే సమయం కూడా లేదు మా అమ్మ నాన్న కోసమే నిన్ను భరిస్తూ వస్తున్నాను నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని చెప్తున్నా కదా నువ్వు కనుక నాకు ఇలాగే అడ్డు వస్తూ ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అర్థమైందా నీకే చెప్తున్నది అర్థమైందా అని బాగిని మీదికి లాక్కుంటూ ఉంటాడు అప్పుడు బాగి చే చే చేయి అని అరుస్తూ ఉంటుంది ఏంటి చెయ్యేంటి అని అమర్ అంటాడు చేయి తీస్తారా అని బాగి అంటే నీ చెయ్యి నేను తీయటం ఏంటి అని అమర్ అంటాడు నా చెయ్యి కాదు మీరు అక్కడ వేసారే చెయ్యి నాపై ఆ చేయి తీస్తారా అని బాగి అనడంతో అమర్ స్పృహలోకి వచ్చి ఒక్కసారిగా బాగిని వదిలేస్తాడు అప్పుడు అమర్ అది నేనెప్పుడు అని మళ్ళీ జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు నేనే బాగిని మీదికి లాక్కున్నానని అమర్కి అర్థమైపోతుంది ఇక బాగి కొంచెం టెన్షన్ పడుతూ పక్కకు తిరిగి ఉంటే అమర్ తనపాటికి తాను జరిగిందంతా తలుచుకుంటూ రెడీ అయిపోతూ ఉంటాడు తర్వాత మనోహరి గదిలో కూర్చొని అమ్ము వార్నింగ్ ఇచ్చిన మాటలన్నింటినీ తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే నీలా కాఫీ తీసుకువచ్చి ఇదిగోండి అమ్మగారు మీకోసమే తీసుకువచ్చాను నిన్న మీరు అమ్ము ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు కదా అమ్ము తిరిగి వచ్చి మీరు రాకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అసలు రాత్రంతా మీరు ఏమైపోయారమ్మా అమ్ము తిరిగి వచ్చి చీడ పొరుగుని వదిలేసి వచ్చాను అది ఇది అని ఎలా మాట్లాడిందో తెలుసా మీరిక ఎప్పటికీ తిరిగి రారని అనుకున్నాను అమ్ము మాట్లాడింది మీ గురించేనని నాకు అర్థమైపోయింది మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా మళ్ళీ మిమ్మల్ని ఈ ఇంట్లో ఇలా చూస్తానని అనుకోలేదమ్మా అని నీలా అండంతో మనోహరి వెంటనే ఆ కాఫీని నీల ముఖంపై కొట్టేస్తుంది ఇంకోసారి ఇలా అనుకున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు ఈ ఇండ్లు నాది ఈ ఇంటి కోడల్ని నేను అమర్ నావాడు అమర్ని నన్ను ఒకటి కాకుండా ఎవరూ అడ్డుకోలేరు అని మనోహరి నీలాకి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది తర్వాత అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ అందరూ కూడా ఫాదర్స్ డేకి అమర్కి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ చేసుకుంటూ ఉంటారు అంజు నువ్వు అసలు ఏం ప్లాన్ చేసావు మాకు చెప్పనేలేదు మేమేదో సింపుల్గా ప్లాన్ చేసుకుంటే నువ్వేదో బాగా గట్టిగా సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నట్లున్నావు అని ముగ్గురు పిల్లలు అడుగుతూ ఉంటే మీ బురల్ని ఉపయోగించి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా నన్ను ఇలా అంటున్నారు అని అంజు అనడంతో అంటే మమ్మల్ని బ్రెయిన్లెస్ అంటున్నావా అని ముగ్గురు పిల్లలు కోపడుతూ ఉంటారు సారీ సారీ అని అంజు అంటుంది సరే నీ సర్ప్రైజ్ ఏంటో చూపించు అని పిల్లలు అడగడంతో అప్పుడే అమ్మో ఒక డ్రాయింగ్ని చూపిస్తుంది అది ఓపెన్ చేసి చూడగా అందులో అమర్ అరు కలర్ డ్రాయింగ్ ఉంటుంది నాన్నకి అమ్మ అంటే చాలా ఇష్టం కదా అందుకే నేను అమ్మ నాన్న ఫోటోని ఇలా డ్రాయింగ్ గీశాను ఇది నాన్న ఫ్రేమ్ కూడా కట్టించుకుంటాడు బాగా వచ్చింది కదా అని అంజు అంటే చాలా బాగుందని ముగ్గురు పిల్లలు చూస్తూ అంజుని పొగుడుతూ ఉంటారు సరే నాన్నకి ఇద్దాం రండి అని నలుగురు గది నుంచి బయటికి రాగానే మనోహరి అక్కడ ఉంటుంది హాయ్ ఆంటీ నిన్నంతా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు కనిపించనే లేదే అని అంజు అంటే అప్పుడే మనోహరి అమ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అమ్ము మాత్రం టెన్షన్ పడుతూ నేను ఆంటీని ఏదో కోపంగా అన్నానైతే చెప్పారు కానీ నాకైతే ఏదీ గుర్తుకు రావటం లేదు ఆంటీకి సారీ చెప్పేస్తే సరిపోతుంది కదా అని అమ్ము మనసులో అనుకుంటూ ఉంటుంది సరే బాయ్ ఆంటీ మేము నాన్న దగ్గరికి వెళ్తున్నాము అని అంజు ఆనంద్ ఆకాష్ వెళ్ళిపోతారు అప్పుడు అమ్మ పాప మనో మాత్రమే ఉంటారు హాయ్ ఆంటీ నిన్నేదో అలా జరిగిపోయింది తెలుసు కదా మీరంటే నాకు ఎంతో ఇష్టమని నిన్న జరిగింది నేను మర్చిపోయాను మీరు మర్చిపోయండి సరేనా ఆంటీ అని అమ్మో మనోహరి చేయి తగలడానికి సరేనా అని చెప్పడానికి దగ్గరికి వస్తూ ఉంటే మనోహరి దూరం దూరం జరుగుతూ ఉంటుంది ఏంటంటే అలా భయపడిపోతున్నారు మీరు నన్ను చూసి భయపడడం ఏంటి సరే ఆంటీ ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయటానికి వెళ్తున్నాము మీరు రావటం లేదా అని అమ్ము అంటుంది వస్తున్నాను పద అని మనోహరి అంటుంది రాథోడ్ ఇండ్లంతా కూడా బెలూన్లతో డెకరేట్ చేస్తూ ఉంటాడు ఎంతసేపు రాతోడు చేసింది చాలే అని అమర్ వల్ల అమ్మ నాన్న అంటారు ఇండ్లంతా డెకరేషన్ పూర్తిగా చేయకపోతే అంజుపాప నా పని చెప్తాననింది అంజుపాప సంగతి మీకు తెలిసిందే కదా అని రాథోడ్ అంటారు అప్పుడే నలుగురు పిల్లలు పరిగెత్తుకుంటూ వాళ్ళ చేతుల్లో ఉన్న గిఫ్ట్లని కాఫీ టేబుల్ పై పెట్టేసి హాయ్ నాన్నమ్మా హాయ్ తాతయ్య అని పలకరిస్తూ ఉంటే ఏంటి పొట్టి పుడంకాయ రాతోడిని బాగా భయపెట్టేశావు డెకరేషన్ చేయకపోతే అసలు ఒప్పుకోనని చెప్పావు అని అమర్వాళ్ళ నాన్న అంటే లేకపోతే రాతోడు చెప్పింది చేయరు కదా సగం సగమే చేస్తాడు కదా అందుకే అలా చెప్పానని అంజుపాప అంటుంటే రాతోడు చెరుకోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే బాగి అమర్ తనని హత్తుకుంది తలుచుకుంటూ పరధ్యానంగా మెట్లు దిగి వస్తూ ఉంటుంది మిస్సమ్మ మిస్సమ్మ అని అమర్ వాళ్ళ అమ్మ నాన్న రాతోడు పిలుస్తున్నా కూడా ఏమీ పలక్కుండా నేరుగా కాఫీ టేబుల్ దగ్గరికి వెళ్ళి పొరపాటున కాఫీ టేబుల్కి డ్యాష్ ఇచ్చేస్తుంది దాంతో అమ్మ పాప కాఫీ టేబుల్పై పెట్టిన అమర్ అరుల డ్రాయింగ్ పేపర్ కాస్త కింద పడిపోతుంది అయ్యో సారీ సారీ అని అప్పుడే బాగి ఈ లోకంలోకి వచ్చి కింద పడిన ఆ డ్రాయింగ్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే అంజు పాప బాగీ దగ్గరికి వచ్చి ఇది నా డ్రాయింగు నువ్వెందుకు ముట్టుకుంటున్నావు నువ్వెందుకు ఓపెన్ చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది సారీ అంజు అది ఏదో డ్రాయింగ్లో ఉంటే చూద్దామని ఓపెన్ చేస్తున్నాను అని బాగా అంటుంది అయినా నా వస్తువులు నా పర్మిషన్ లేకుండా నువ్వెలా ఓపెన్ చేస్తావు అని అంజు అరుస్తూ ఉంటే సరేలే ఓపెన్ చేయంలే అని బాగా అంటుంది అంజు మిస్సమ్మతో అలా నేను మాట్లాడేది అని అమర్ వాళ్ళ నాన్న అంటే మోసం చేసే వాళ్ళతో ఇలా మాట్లాడచ్చు అని అంజుపాప అనడంతో బాగి బాధపడుతూ ఉంటుంది మిస్సమ్మ అంజుపాప వాళ్ళ నాన్నకి ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది అందుకే అలా మాట్లాడుతోందిలే అని రాతో కవర్ చేస్తూ ఉంటాడు అంజు అయినా కూడా మీ నాన్న కదా సర్ప్రైజు నాకు చూపించంజు అని బాగి అంటుంది అయినా నేను నీకు చూపించను గాక చూపించను అని అంజు అంటోంది మీ నాన్నకి ఇస్తావు కదా అప్పుడు నేను చూడకుండా ఎలా అడ్డుకుంటావో నేను చూస్తాను అని బాగి అంటే నువ్వెలా చూస్తావో నేను చూస్తాను అని అంజుబాగి ఇద్దరు మాట మాట అనుకుంటూ ఉంటారు ప్లీజ్ గుప్తా గారు నా అమ్ముకి ఏమి కాదని చెప్పండి గుప్తా గారు మీకు ఎలాగూ తెలుస్తుంది కదా చెప్పండి గుప్తా గారు అని అరు వేడుకుంటూ ఉంటుంది చూడు బాలిక ఒక్క తప్పిదము చేసిన తర్వాత ఇలా బాధపడతా ఎంతవరకు సరి అయింది నువ్వు చేసిందంతా చేసేసి ఇప్పుడు ఇలా బాధపడితే ఏమి లాభము అని గారు అంటారు ప్లీజ్ గారు నా అమ్ముని కాపాడుకునేది ఏదైనా దారైనా చెప్పండి అని అరు నమస్కరిస్తూ వేడుకుంటూ ఉంటుంది సరే ఏమి చేయవలేనో ఆలోచించుదాంలే అని గుప్తాగారు అంటారు ఇప్పుడు నీ పిల్ల పిచ్చుకలు పితృదినోత్సవాన్ని జరుపుకుంటకు అన్నీ కూడా రెడీ చేసుకున్నారు ఆ వేడుకని వీక్షించదము రమ్ము అని గుప్తాగారు అంటారు ఇద్దరు కిటికీ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు తర్వాత నీలా గదిలో కూర్చొని ఉన్న మనోహర్తో అమ్మగారు కింద ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు రెండమ్మగారు కిందికి వెళ్దాం అని అంటే ఇప్పుడు నేను కనుక కిందికి వచ్చానంటే ఆ మిస్ అమ్మ అమ్మరికి దగ్గరైపోయినట్లు తెగ ఫోజులు ఇచ్చేస్తూ మీద మీద పడిపోతూ ఉంటుంది వాళ్ళందరూ సంతోషంగా ఆ ఫంక్షన్ జరుపుకుంటూ ఉంటే నేను చూడ్డానికి రావాలా నేనేమి రాను అని మనోహరి అంటోంది తర్వాత అమర్ రెడీ అయిపోయి మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటే అమర్పై కలర్ కాగితాలతో పూల వర్షంలాగా పిల్లలు ఏర్పాటు చేసి ఉంటారు అప్పుడే అమర్ చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే అంతకుముందు అరు ఉన్నప్పుడు ఫాదర్స్ డే జరిగిందంతా కూడా అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అంతకుముందు ఫాదర్స్ డేకి అరు కళ్ళు మూసుకొని అమర్ని కిందికి తీసుకొచ్చి ఇలానే పూల వర్షంలాగా కలర్ పేపర్స్ మీద పడేటట్లు చేసి ఉంటుంది పిల్లలందరూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని ఒక ఫ్లెక్సీపై రాసేసి అమర్కి విషేష్ చెప్పడంతో అమర్ పిల్లల్ని హక్ చేసుకోవడం అంతా కూడా అమర్ తలుచుకుంటూ ఉంటాడు ఇప్పుడేమో పిల్లల్ని దగ్గరికి తీసుకొని హత్తుకుంటూ ముద్దులాడుతూ ఉంటాడు